हाय वेलकम टू माय चैनल भावना व्लॉग्स। सो ई रोज अयिते मनम बिस्किट्स तो केक एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। सो मोदटिगा अयिते नेनु मल्टी बिस्किट्स तीसुकुंटुन्नानु। इक्कडैते नेनु ओरियो प्लस बोर्बन बिस्किट अयिते तीसुकुंटुन्नानंडि। सो दीन्नैते सेपरेट गा बिस्किट्स अनि तीसुकोनि ओक प्लेट्लो तेच्चुकोवालि। तर्वात इक्कड उन्न बिस्किट्स लो उन्न क्रीम अंता सेपरेट चेसुकोनि मनं पेट्टुकोनियालनमाट। ఇలా సెపరేట్ మొత్తం బిస్కెట్స్ అన్ని సెపరేట్ క్రీమ్ అయితే తీసి పెట్టేసుకోవాలి। ఆ తర్వాత ఆ క్రీమ్ కూడా మనకి యూస్ అవుతుందండి। సో నేను అందుకే దీని సెపరేట్ గా అయితే తీసేసి పెట్టుకుంటున్నాను। అంతకన్నా ముందు మా వీడియోని చూసే వాళ్ళు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। సో ఇప్రైతే ఈ క్రీమ్ అంతా తీసి సెపరేట్ తీసి పెట్టుకునేద్దాం। సో ఇక్కడ ఉన్న బిస్కెట్స్ అన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి ఒక జార్లో అయితే వేసేసుకుందామండి। చూసారా మొత్తం అయితే జార్లో అయితే వేసేసుకున్నాను। ఇప్పుడైతే ఆ బిస్కెట్స్ అన్ని జార్లో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పాలని అయితే యాడ్ చేసుకోవాలండి। అందులో కంపల్సరీ పాలు అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా మొత్తం పాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీని అయితే మిక్సీ పట్టేద్దాం। సో ఒకసారిగా మిక్సీ మనం పట్టేస్తే చూసారా ఎంత ఇలాగా మెత్తగా క్రీమీ క్రీమీగా చేసుకోవాలి। ఇలా క్రీమీ క్రీమీగా తయారు చేసుకున్న తర్వాత సో ఇందులో కొంచెం మనం అయితే బేకింగ్ పౌడర్ అంతే వేసుకొస్తున్నామండి। నేనైతే ఇక్కడ 1-2 స్పూన్స్ అయితే పౌడర్ అయితే తీసేసుకుంటున్నాను। సో ఇప్పుడు దీని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేదాకా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని బటర్ అంతా బాగా పట్టేలాగా వేసుకోవాలండి। ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బటర్ లేకపోతే ఘీ అనేది యాడ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడైతే నా క్రీమ్ రెడీ అయిపోయింది కాబట్టి అందులోకి యాడ్ చేసుకునేద్దాం। ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ గిన్నెని అయితే మనం ట్యాప్ చేసుకోవాలి। ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ అనేవి రావండి। చూసారుగా ఇలా చేసుకుంటే అసలు బబుల్స్ అనేది రాదు। సో నేనైతే మా ఇంట్లో ఓవెన్ ఉంది కాబట్టి సో మేము ఓవెన్లో పెట్టుకుంటున్నాం। లేని వాళ్ళు మనమైతే గ్యాస్ మీద పెట్టుకోవచ్చు। అండ్ ఇప్పుడు చూసారుగా ఎలా ఉందనేది చాలా సాఫ్ట్గా ఉంది। సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీని ఇంతకుముందు మీరు చూసారుగా ఆ క్రీమ్ అయితే సో ఆ బిస్కెట్లో ఉన్న క్రీమ్ అయితే నేను ఇలాగ చేసుకొని క్రీమీ క్రీమ్గా చేసుకొని దాని మీద అయితే నేను ఇలా యాడ్ చేసుకుంటున్నానండి। నేను జస్ట్ ఇంట్లో చేసుకో తినడానికి మాత్రం చేస్తున్నాను। చాలా టేస్టీగా ఉండింది। సో మీరు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది। సో నేను దాని మీద అయితే అక్కడ ఆల్మండ్స్ తీసుకున్నాను। ఆల్మండ్స్ని కొంచెం పౌడర్గా చేసి అందం దాని మీద చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి। అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। చూసారుగా సాఫ్ట్గా ఇలా వచ్చింది। సో మీకు కూడా ఏ నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయొచ్చు। మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।